మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి నెలకి యాభై వేల రూపాయల నుండి లక్ష రూపాయలు సంపాదించే ఒక మార్గాన్ని ఈరోజు మన వీడియోలో చెప్తాను నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేల మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు మొదటిగా మీకు ఏఐలోని మెషిన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్ సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా హ్యాష్ ట్యాగ్ ఏఐ తెలుగును ఉపయోగించి మీకున్న ప్రశ్న ఏంటో అడగండి రాబోయే వీడియోల్లో మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను ఈ మధ్యనే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు చాట్ జీపీటీ అనే ఒక టూల్ని ఫ్రీగా లాంచ్ చేయడం జరిగింది ఈ చాట్ జీపీటీ అనే టూల్ని ఎవరైనా సరే ఈమెయిల్ ద్వారా లాగిన్ అయ్యి ఉచితంగా ఉపయోగించుకోవచ్చు చాట్ జీపీటీ టూల్ని ఎలా ఉపయోగించుకోవాలని మేము ఇంతకుముందే ఒక వీడియో చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూడండి మీకు మరింత అవగాహన అనేది వస్తుంది ఇక ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఈ చాట్ జీపీటీ టూల్ని ఉపయోగించుకుని మనం డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది మీకు ఇప్పుడు చెప్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సాధారణంగా మనకి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనగానే రెండు వెబ్సైట్లు బాగా పాపులర్ అయ్యాయి మొదటిది ఫ్రీలాన్సర్ డాట్ ఇన్ రెండవది అప్ వర్క్ డాట్ కామ్ ఈ ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాల్లో బాగా పాపులర్ అయిన కొన్ని ఉద్యోగాల్లో ఒకటి కంటెంట్ రైటింగ్ ఈ కంటెంట్ రైటింగ్ అంటే ఏంటంటే క్లయింట్ ఒక టాపిక్ ఇస్తారు ఆ టాపిక్ మీద మన ఆర్టికల్ రాసి ఇవ్వాలి అలా ఆర్టికల్ రాసి ఇచ్చినందుకు క్లయింట్స్ మనకి డబ్బులు ఇస్తారు ప్రస్తుతం ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకి కంటెంట్ రైటింగ్ డొమైన్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ వాళ్ళకున్న పాపులారిటీని బట్టి కానీ గంటకి వీళ్ళకి జీతం అనేది ఇస్తున్నారు ఉదాహరణకి ఒక రెండు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు వస్తుంది ఈ కంటెంట్ రైటింగ్ డొమైన్లో ఇప్పుడు మీకు ఒక సందేహం వచ్చి ఉండొచ్చు కంటెంట్ రైటింగ్ అంటున్నాడు ఏంటి మళ్ళీ చార్ట్ జీపీటీ టూల్ ఏంటని ఈ చార్ట్ జీపీటీ టూల్ ని మనం ఉపయోగించి నిమిషాల్లోనే అద్భుతమైన కంటెంట్ ని క్రియేట్ చేయవచ్చు అనమాట సో మన ప్లేస్ లో ఈ చార్ట్ జీపీటీ టూలే కంటెంట్ ని క్రియేట్ చేయగలుగుతుంది అంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు సంపాదించవచ్చు అనమాట పైగా ఈ చాట్ జీపీటీ టూల్ ఏదైతే ఉందో ఇది క్రియేట్ చేసే కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ యునిక్ ఈవెన్ ప్యారలిజం లో కూడా వన్ పర్సెంట్ కూడా మ్యాచ్ అనేది ఉండదు అనమాట చాట్ జీపీటీ టూల్ని ఉపయోగించి మన ఆర్టికల్స్ని ఎలా రాయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇది మన చాట్ జీపీటీ టూల్ అనమాట ఇది మీరు ఇక్కడ అడ్రస్ చూడొచ్చు చాట్ డాట్ ఓపెన్ ఏ డాట్ కామ్ డాట్ చాట్ ఇది నేను ఆల్రెడీ ఇందులోకి లాగిన్ అయ్యాను కాబట్టి ఈ ఈ వర్క్ స్పేస్ అనేది కనిపిస్తుంది మీరు కనుక లాగిన్ అవ్వకపోతే ఎలా లాగిన్ అవ్వాలి అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూడండి సో ఇప్పుడు దీంట్లో మన ఆర్టికల్ని ఎలా జనరేట్ చేయొచ్చు అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక ఎక్సర్సైజ్ కంపెనీ వాళ్ళు జిమ్ ఒక జిమ్ ఉంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి కంటెంట్ కావాలన్నమాట వాళ్ళు ఏమని అడిగారంటే కంటెంట్ రిక్వైర్మెంట్ టాప్ టెన్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అడిగారు సో ఇక్కడ మన ఇక్కడ చార్ట్ జీపీటీ టూల్కి అర్థమయ్యేలాగా మనం ఏమడుగుతామంటే టాపిక్ అని చెప్తాము లేదంటే రైట్ అండ్ ఆర్టికల్ అబౌట్ టాప్ టెన్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని చెప్పి మనం ఇక్కడ పెట్టాము ఇక్కడ జస్ట్ మనం ఒకసారి ఇన్వర్టెడ్ కామర్స్లో ఇస్తే దానికి ఇంకా బాగా అర్థమవుద్ది అనమాట సో ఇప్పుడు నేను ఎంటర్ ఇది ఇదిలా టైప్ చేసి నేను ఎంటర్ కొడితే చాలు చార్ట్ జీపీటీ టూలే చూసారు కదా దాన్ని ఆర్టికల్ రాసేస్తుంది అనమాట సో పది అడ్వాంటేజెస్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేవి అదే చెప్తుంది ఫస్ట్ ఏమో ఇంప్రూవ్స్ కార్డియో హెల్త్ క్రానిక్ డిసీజ్ తగ్గిస్తుంది అలానే ఎనర్జీ లెవెల్స్ మెంటల్ హెల్త్ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ స్లీప్ ఇంప్రూవ్స్ కాగ్నేటివ్ ఫంక్షన్ ఎన్హాన్స్ సెక్షువల్ ఫంక్షన్ ఇంప్రూవ్స్ అపేరెన్స్ సో ఇది మొత్తానికి ఒక సింపుల్గా ఒక చిన్న ఆర్టికల్ రాసిస్తుంది అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది చిన్న ఆర్టికల్ సరిగ్గా గమనిస్తే పెద్దగా ఏం లేదు నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ ఓట్స్ ఉన్న ఒక ఆర్టికల్ ఇది సో క్లయింట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కొంచెం పెద్ద ఆర్టికల్ ఎక్స్పెక్ట్ చేస్తారు అప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న సింపుల్ లాజిక్ ఇప్పుడు చార్ట్ జీపీటీ ఒక ఆర్టికల్ రాసింది కాబట్టి చార్ట్ జీపీటీ ఏం రాసిందో గుర్తుపెట్టుకుందాం గుర్తు ఇది ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్తో పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకేం కావాలంటే ఒక్కొక్క ఇప్పుడు ఇదేదో ఏం చెప్పింది ఇంప్రూవ్స్ కార్డియోవస్కులర్ హెల్త్ అని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పి ఒక రెండు లైన్సే రాసింది ఇప్పుడు నేనేం అడుగుతానంటే నాకు పెద్ద ఆర్టికల్ కావాలి కాబట్టి ఉదాహరణకి టాపిక్ అని టైప్ చేస్తాను మనం ఏదైతే ఇందాక టాపిక్ అని ఇచ్చామో టాపిక్ అని టైప్ చేసి మనం ఇందాక ఇచ్చింది ఏంటి టాప్ టెన్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఎగ్ అని చెప్పి ఏం టాపిక్ నేను ఈ టాపిక్లో నాకు ఏం కావాలంటే ఎలాబరేట్ దిస్ సబ్ టాపిక్ అని రాస్తాను సో ఈ సబ్ టాపిక్ ఏంటంటే నాకు ఫస్ట్ పాయింట్ ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ పాయింట్స్ కావాలి అని చెప్పి నేను ఇక్కడ ఈ ఏం ఏముందో నేను అది ఇచ్చేసాను అనుకోండి ఇప్పుడు చార్ జీపీటీ టూలో ఏం చేస్తుంది అంటే ఓకే ఈ వ్యక్తికి ఈ ఆర్టికల్లో ఈ పర్టికులర్ సైట్ హెడ్డింగ్కి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలని చెప్పి అర్థం చేసుకుంటుంది అనమాట ఇప్పుడు చూద్దాం ఏం చార్ జీపీటీ ఏమిస్తుందో సో ఇక్కడ మనం చూసాం కదా ఇందాక ఏం రాసిన దానికి ఇప్పుడు కార్డ్ ఎలాబరేట్ దిస్ టాపిక్ కార్డియో వస్కులర్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేస్తుందని చెప్పడానికి ఇంకొక ఆరు పాయింట్లు ఇచ్చింది సో మన ఆర్టికల్ ఇంకా పెరిగింది ఇందాక పోల్చుకున్న దాని మీద పోల్స్తే ఈ ఇంప్రూవ్ కార్డియోవర్స్కులర్ హెల్త్కే ఇంకొక ఎడిషనల్ పాయింట్స్ ఇచ్చింది అలానే మనకి ఇంకా ఏం కావాలో దాన్ని ఇంకా చెప్తే దీనికి అర్థమవుద్దు అనమాట ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక పాయింట్ చూద్దాం రెండో పాయింట్ ఏం చెప్పింది రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ క్రానిక్ డిసీస్ అని చెప్పింది ఇప్పుడు నాకేం కావాలంటే ఈ పాయింట్ గురించి ఇంకా ఎలాబరేట్ కావాలని అడుగుతుంది అప్పుడు నేనేం చేస్తాను సేమ్ ఇందాక నేను టైప్ చేసినట్టు సో ఫస్ట్ ఇందాక నేను ఏం టైప్ చేస్తాను ఇదే కాపీ చేస్తున్నాను ఒకసారి మనం ఇంకా ఇంకో రెండో పాయింట్ మనకు ఎలాబరేట్ కావాలి కాబట్టి ఇలాగ ఇందులో ఏ పాయింట్ కావాలన్నా ఇప్పుడు ఉదాహరణకి రెండొద్దు మనం మూడోది కావాలనుకున్నాం అనుకోండి ఈ పాయింట్ చెప్పి దీన్ని అలాబరేట్ చేయమంటే ఈ పాయింట్ని ఇంకా అలాబరేట్ చేసి చెప్తుంది అనమాట ఇప్పుడు చూద్దాం ఇంక్రీజెస్ ఎనర్జీ లెవెల్స్ గురించి ఎలా పెంచేస్తుంది అని అడిగాను దానికి ఇంకా క్లియర్గా చెప్తుంది లంగ్స్ హార్ట్ లంగ్స్ మజిల్స్ సంబంధించిన ఎఫిషియన్సీ పెరుగుతుంది ఎక్సర్సైజ్ చేస్తాయి అని చెప్పి ఇంకా క్లియర్గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు ఇందాక ఇందాక చిన్న ఆర్టికల్ కాసి ఇప్పుడు పెద్ద ఆర్టికల్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటాను చూద్దాం సో ఇప్పుడు నోట్ ప్యాడ్ తీసుకుని ఏం చేస్తానంటే ఫైనల్గా ఒక ఆర్టికల్ మన క్లయింట్కి సబ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలాగా ఫస్ట్ పాయింట్ కాపీ చేసుకుంటాం ఇంకా ఇది నోట్ ప్యాడ్ కానీ మనకు కావంటే ఎంఎస్ ఆఫీస్లో అయినా మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మిగిలిన పాయింట్స్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మన ఇదే ఎందుకంటే మనం ఇంకా దీని గురించి ఎలాబరేట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చెప్పిన పాయింట్ తీసుకుంటాం ఇక్కడ దాకా పాయింట్లు రాసుకుంటాం ఇప్పుడు మనకి మంచిగా ఆర్టికల్ ఎక్కువ ఎక్కువ క్యారెక్టర్స్ ఎక్కువ వర్డ్స్ వచ్చినాయి కదా అలానే రెండో పాయింట్ ఈ రెండో పాయింట్ ప్లేస్లో దీన్ని ఎలాబరేట్ చేసిన పాయింట్ని ఇంకా ఇంకా ఇచ్చుకుంటాం అనమాట ఆల్రెడీ నేను ఇంకోటి కాపీ చేశాను కదా ఎక్సర్సైజ్ ఎలాగ ఉందని చెప్పి ఈ పాయింట్లు కాపీ చేసుకుంటాం సో ఇలా మన ఎన్నిసార్లు ఆర్టికల్లో మనకి మనకు కావాల్సిన విధంగా ఎంత ఎక్కువ ఎక్కువ ఓట్స్ ఉన్న ఆర్టికల్ కావాలన్నా కూడా చార్ట్ జీపీటీ జనరేట్ చేయగలుగుతుంది సో ఇలా మన యాడ్ చేసిన కంటెంట్ని ఫైనల్గా ఒక డాక్యుమెంట్ కింద చేసి ఒక యునిక్ కంటెంట్ మనం జనరేట్ చేసుకోవచ్చు దీన్ని మన క్లయింట్కి ఇచ్చి డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట మన గంటకి రెండు వేల నుండి నాలుగు వేలు అంటే కొన్నిసార్లు మరీ అంత హై పే చేయకపోయినా ఉదాహరణకి ఈవెన్ అంతెందుకు మనకు రోజుకి ఒక నాలుగు వేలు సంపాదించిన లెక్క పెట్టండి నెలకి ఈజీగా లక్ష రూపాయలు సంపాదించు అంటే అది క్లయింట్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంత కాకపోయినా అందులో సగం వచ్చిన ఈవెన్ అంతెందుకు ఒక ఇరవై వేలు వచ్చినా కూడా ఆనందమే కదా జస్ట్ మన ఏ పని చేయకుండా జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే మన డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఈ టాపిక్ యొక్క ఉద్దేశం అనమాట ఇది చార్ట్ జీపీటీ టూల్ని ఉపయోగించి ఎలా కంటెంట్ క్రియేట్ చేయవచ్చు దాని ద్వారా మనం డబ్బులు ఎలా అర్న్ చేయచ్చు అనే దానికి ఉదాహరణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ బయోగ్రఫీ వీడియోల కోసం ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ఓ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి